ందులు ఆత్మాగారములని శబ్దం వేశాడు ఆత్మాగారములు అంటే తమ ఇల్లు అనేది లౌకిక అర్థం కానీ యోగపరమైన అర్థం ఏంటి ఆత్మకి ఆగారములు ఆత్మకి ఇల్లు ఏమిటండి ఆత్మకి ఇళ్ళు ఒళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ఆత్మకి ఇల్లు ఒళ్ళు అనుకుంటున్నారా ఒళ్ళే ఆత్మ అనుకుంటున్నారా ఒళ్ళే ఆత్మ అనుకునేవడం భ్రాంతి అదే అజ్ఞానం ఇంకోటి లేదు సృష్టిలో పశుత్వం ఏమిటి అంటే దేహమే నేను నేననుకోవడం ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి దేహమే నేను అనుకోవడం పశుత్వం ఆ పశుత్వం ఉన్నంతకాలం మళ్ళీ పుడుతూనే ఉండాలి ఈ పశుత్వం పోగొట్టడమే పశుపాస విమోచనం అది కావాలి కనుక ఆత్మాగారాణి సస్పరుహు అంటే తమ దేహాలనే తాము మర్చిపోయారు అది ఇక్కడ చెప్పడం అందులో ఉన్నటువంటి రహస్యమైన మాట కనుకనే రాసపంచాధ్యాయులో యోగ భాష అని ఎందుకన్నాం ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళు ఆత్మాగారములే మర్చిపోయారు అంటే దేహాదులనే వాళ్ళు విస్మరించారు ఆ స్థితిలో వాళ్ళు గానం చేస్తున్నారు ఇది అద్భుతమైన గానం దీని గోపికా గీతలు అని పేరు ఇవి సుమారు ఒక పద్దెనిమిది దాకా ఉన్నాయి వీటినే మనం చెప్పుకుంటే ఇది మినీ భాగవతం అండి ఇది గోపికా గీతలు కానీ పూర్తిగా చెప్పుకోలేం చెప్పకుండా వదలనేం గనక క్లుప్తంగా జయతి తేధికం జన్మ నావ్రజ స్రయత ఇందిరాద్రహి దృశ్యత జయతి తేధికం జన్మ నావ్రజ ఓ కృష్ణ నీ యొక్క జన్మచేత ఈ వ్రజమంతా చక్కగా ప్రకాశిస్తున్నది అంతేకాదు ఇందిర లక్ష్మీదేవి ఈ వ్రజమంతా వ్యాపించింది నీ యొక్క దయచేతనే మనం మొదటి రోజునే చెప్పుకున్న ఈ ఘట్టాన్ని ఇక్కడ స్మరిస్తే చాలు అలాంటి నిన్ను మేము వెతుక్కు తిరుగుతున్నామయ్యా ఎలా వెతుకుతున్నామంటే నీయందు ప్రాణాలు పెట్టుకుని ధృత అసవహ అసువులంటే ప్రాణములు త్వయి ధృత నీ నీయందు ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళమైన మేము దిక్కుల్లో నిన్ను వెతుక్కుంటూ తిరుగుతున్నామయ్యా ఇందులో మర్మం ఏమిటి నీ దయ వల్లే మాకు సంపదలన్నీ వచ్చాయి కానీ ఆ సంపదల కంటే నువ్వే మాకు సంపద అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప అంతరి మాకు ఆ సంపదలు కాదు మాకు కావలసింది నువ్వు అందుకే నిన్ను వెతుక్కుంటున్నాం ఇప్పటికి ఎన్ని చోట్ల నుంచి మమ్మల్ని కాపాడు భక్తిలో కృతజ్ఞత కూడా ఉండాలండి అంతేగాని ఎప్పుడూ నువ్వు వింతే అనడం కాదు నువ్వు మమ్మల్ని చాలా మనలు కాపాడిన విషయం మేము మర్చిపోలేం విష జలాశయాళ వర్ష మారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం మమ్మల్ని విష జలాల నుంచి కాపాడో అగ్నుల నుంచి కాపాడో రాళ్ల వానల నుంచి కాపాడో ఇప్పుడు నీ కోసం తప్పించిపోతున్న ఈ తాపం నుంచి మమ్మల్ని కాపాడవా స్వామి మాకు నువ్వెవరో తెలుసు అన్నారు చూడండి అంటే వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే ఈయన పరమాత్మని తెలియక కాదు వాళ్ళకి తెలుసు పరమాత్మ జ్ఞానాన్ని మించిపోయి ప్రేమ ఉంది వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన విషయం మనకు భగవంతుని మీద ప్రేమ ఎలా కలుగుతుందంటే ఆయన గొప్పవాడిని పురాణాల్లో చెబుతీవి దాని తర్వాత ఆయన మీరు ప్రార్థిస్తే మీకు అన్నీ ఇస్తారండి మీ పిల్లలకి మార్కులు ఇచ్చేస్తాడు మీకు డబ్బులు ఇస్తాడు అంటే అప్పుడు మనకు భగవతుడి మీద ప్రేమ కలుగుతుంది అంటే ఆయన యొక్క మహాత్మ్య జ్ఞానం తెలిస్తే మనకు ప్రేమ కలుగుతుంది కానీ గోపికలకి ఆయన మహాత్మ్య జ్ఞానం లేదనడానికి లేదు కానీ మహాత్మ జ్ఞానాన్ని మించిపోయిన ప్రేమ ఉంది వాళ్ళ దగ్గర అందుకే నారదుడు భక్తి సూత్రాల్లో ఏ భక్తుల గురించి ఉదాహరణ ఇవ్వలేదండి యథావ్రజగోపికానామని గోపికల్ని మాత్రమే ఉదాహరణ ఇచ్చాడు ఆయన శుద్ధమైన ప్రేమ భక్తులు గోపికలు మాత్రమే అందుకే వాళ్ళకి ఈయన పరమాత్మ అనే జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ ఆ జ్ఞానాన్ని మించిపోయిన ప్రేమ ఉన్నది వాళ్ళ దగ్గర అది వాళ్ళకున్న విశేషం అయితే తెలియక్కాదు తెలుసనడానికి ఇక్కడ చెప్తున్న శ్లోకమే నఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహి నామంతరాత్మదృత్ విఘన సాత్తో విశ్వగుప్తయ్యే సఖ వాన్ సత్వతంకులే నువ్వు గోపెమ్మకు పుత్రుడు కావయ్యా సర్వభూతములకి అంతర్యామైనటువంటి అంతరాత్మవైన పరమాత్ముడువు నువ్వు నువ్వు బ్రహ్మచేత ప్రార్థింపబడి లోకరక్షణ కోసం అవతరించావన్న విషయం మాకు తెలుసు నీవు యశోద బిడ్డడవే నీ రజనేత్ర సమస్త జంతుచేతో విదితాత్మ వీషుడవు తొల్లి విరించి తలంచి లోకరక్షావిధమాచరింపుమని సన్నుతి సేయక సత్కులంబునన్ భూవలయంబుగావనిటూ పుట్టితిగాదే మనోహరాకృతిన్ అన్నారు పోతన గారి ఈ శ్లోకానికి ఇంత చక్కగా అంతేకాదు ఒక్కసారి నీ చేతిని మా తల మీద పెట్టవయ్యా అంటున్నారు ఒక విధంగా ఒక దివ్యమైన యోగాన్ని ఇక్కడ చెప్తున్నాడండి స్వామి యొక్క హస్తస్పర్శ పాదస్పర్శ ఈ రెండింటిని కోరుతున్నారు ఒక్కసారి మనం కూడా భావిద్దాం స్వామి తన యొక్క చేతిని మన తలపై పెట్టిన దాన్ని భావిద్దాం కనీసం భావించేవాడికే భగవంతుని గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎలా అడుగుతున్నారు ఒక్కసారి నీ చల్లని చేతిని మా తల మీద పెట్టవయ్యా జన్మ జన్మల తాపాలు పోతాయి మాకు తాపత్రయాలు పోతాయి స్వామి తాపత్రయ వినాశకుడు అటువంటి చెయ్యి విర్రచితాభయం వృష్ణిధుర్యతే శరణమీయూషాం సంస్భయా కరసరోరుహం కాంతకామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం శిరసి దేహి దేహి అంటే ఉంచు శిరసి దేహి మా శిరస్సులపై పెట్టు ఎటువంటి చెయ్యది విరచితాభయం సర్వ జగత్తికి అభయాన్నిచ్చేటువంటి చెయ్యి ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి దేని నుంచి అభయం ఇస్తుంది సృష్టిలో కష్టాలు గట్టెకిచ్చేవాళ్ళు ఎవరైనా కనబడచ్చు కానీ సంసార భయం నుంచి గట్టెక్కిచ్చి వాళ్ళు ఎవరూ లేరు ఒక్క నువ్వు తప్ప భయాత్ విరచిత భయం గొప్ప మాట ఇది సంసారమనే భయం నుంచి ఇచ్చేటువంటి దివ్యమైన నీ హస్తము ఈ హస్తం సామాన్యమా కామదం కామదం అంటే కోరికలు తీరుస్తుంది భక్తుల యొక్క అన్ని కోరికలు తీరుస్తుంది అంతేకాదు కోరికల్ని తగలబెట్టేస్తుంది కూడా ఎంత గొప్ప విషయం అండి ఏది దొరికితే మరేది కోరము అది లభిస్తే అన్ని కోరికలు పోయినట్టే అవునా కదా అందుకు కామదం అనే మాట గొప్ప రహస్యమైన మాట కామం దదాతి ఇది కామద కామన్ దహతీతి కామదహ కోరికలను తీర్చువాడు కామదుడు కోరికల్ని దహింపజేయవాడు కామదుడు కానీ కృష్ణ కామని ఎటువంటిదంటే అన్ని కామాలు కాలిపోయిన తర్వాత వచ్చేదిట అందుకు ఈ దివ్య కామనది కంత కాంత కామదం శిరసి శ్రీకరగ్రహం అది మామూలు చెయ్య ఆ చెయ్యే లక్ష్మీదేవి చేత లాలింపబడుతున్నటువంటిది శ్రీకర్ర కిశలయ లాలన లోల గోవర్ధనగిరిధర గోవింద శ్రీకర కిసలయ లాలన లోల లక్ష్మీదేవి యొక్క చెయ్యని చిగురాకుతో లాలింపబడేటువంటి చెయ్యయ్య అనేది వామనావతారంలో గుర్తు గుర్తు తెచ్చుకుంటూ ఆయన చేతిని చూస్తూ బరి అంటాడే ఆదిన్ శ్రీశతి కొప్పుపై యురముపై హంసోత్తరీ అంబుపై అలాంటి చెయ్యి క్రిందగుట మీదవు నాకరం గుంట మేల్గాదే కాయము గీయమున్ సతతమే రాజ్యము గీజము సతతమే కాయంబు నాపాయమే అని చెప్పాడు కదండి అది గుర్తు తెచ్చుకోవాలి లక్ష్మీదేవి లాలించేటువంటి దివ్యమైన హస్తం ఒక్కసారి నా తల మీద పెట్టవయ్యా ఇక రెండు పాదాలు ఉన్నాయే ఆ రెండు పాదాలు మా గుండెల మీద పెట్టన్నాడు ఇక్కడ అంటే గుండెల మీద పెట్టడం అంటే హృదయంలో ధ్యానించడం ఆ రెండు పాదములు మా హృదయానికి హత్తుకోవాలయ్యా మేము ఆ పాదములు ఎటువంటిదంటే ప్రణత దేహి పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం ఫణి తే పదం భుజం కృను కుచేషున న కృంధి హృత్యయం ఇదంతా యోగ భాష అండి కృంధి హృత్యయం నీ యొక్క దివ్యమైనటువంటి పాదములు మా గుండెల మీద పెడితే హృదయ గ్రంథి విచ్చుకుపోతుంది అంటున్నారు హృదయ గ్రంథి అంటే అవిద్యా గ్రంథి ఈ ముడి ఉన్నంతకాలం జ్ఞానం తెలియదుట భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అను చెప్పినటువంటి మంత్రం ఇక్కడ చెప్తున్నాడు కృంధి హృచ్ఛయం అంటే మా యొక్క హృదయగ్రంథి విచ్చుకునేలాగా నీ పాదాలు అక్కడ పెట్టవయ్యా ఎటువంటి పాదాలవి ప్రణత పాపకర్షణం శ్రీనికేతనం నమస్కరించిన వారి పాపాలన్నీ పోగొట్టేటువంటి పాదములవి పైగా లక్ష్మీదేవి నిరంతరం సేవించే పాదములు లక్ష్మి కొలువుండే పాదాలు అలాంటి దివ్య పాదాలు మరి ఇలాంటి దివ్య పాదాలు ఎక్కడ పెడితే అక్కడ పెడతానా నువ్వు అనొచ్చు కఠినమైన తప్పించిపోయే మీ గుండెల మీద నా పాదాలు పెట్టాలా అనొచ్చు మరి ఎక్కడ పెడితే అక్కడ తిరిగిన పాదాలు కూడా తమరవే కదండి అంటున్నట్ట ఎందుకంటే తృణచరానుగం పణిపణార్పతి ఎంత చక్కటి మాట తృణచరానుగం నువ్వు గడ్డి మీద రాళ్ల మీద నర్తించి పాదాలతోనే తిరిగేవి కదయ్యా కఠినమైన రాళ్ల మీద తిరగలేదు అసలు అయిన తర్వాత నువ్వు ఈ లోపాన్ని మాకు చూపించావు కానీ పగలంతా మేము ఎంత ఏడ్చామో తెలుసా నీకోసం ఎందుకు ఏడ్చాం నువ్వు గోవుల్ని తీసుకుని మేపడానికి తీసుకెళ్ళినప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్తావు ఎందుకంటే నేను తోటి గోపకులతో పాటు నేను అని తిరుగుతాం మామూలు పాదములు అనేవి నిఖిలాగమౌళి లాలితం పద కమలం పరమశ్చేజస్రజ వ్రజభూ బహుమన్న సరస కరీష విశేష రుషితం అంటాడు లీలాసుకుడు ఋషులు లాలించే పాదములు లక్ష్మీదేవి లాలించే పాదములు యోగులు హృదయాల్లో ఉండే పాదాలని వ్రజభూమిలో పరిగెత్తించావు నువ్వు ఎందుకంటే ఆవు పేడ అంటించుకోవాలని తిరిగేవా స్వామి ఆ పేడ అంటించుకుని పరిగెత్తినప్పుడు ఆ వాటిని మేపడానికి తీసుకెళ్లేటప్పుడు తృణ శిలాంకురై సీదీ తె కలిల తమ్మన కంత గచ్చతి నువ్వు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మొనదేలినటువంటి గడ్డి రాళ్ళు రప్పలు నీ కాలికి గుచ్చుకుంటాయే అని మేము పగలంతా వేదన ఉంటాం తెలుసా అన్నారు ఇక్కడ చూడండి పైగా అలా తిరిగిన పాదములు పణిపణార్పితం విషంతో నిండిన సర్పరాజు పడగల మీద నాట్యం చేసే పాదాలు మా గుండెల మీద పెట్టవయ్యా అన్నారు ఏం విషమున్నటువంటి వాడి తలకాయలు పనికొచ్చే కానీ మా హృదయం పనికిరాలేదా స్వామి ఇక్కడ పెట్టవయ్యా ఎంత ఇందులో ఆర్తి ఉందో చూడండి అంతేకాదు ఇప్పటివరకు పాదము చెయ్యి రెండు చెప్పారు తర్వాత స్వామి రూపదర్శన కాంక్ష అందుకే నీ రూపాన్ని చూడాలని తప్పించిపోతున్నాం అన్నారు ఇప్పుడు మూడవది ఒకటి నీ యొక్క కథ ఎంత చక్కటిదయ్యా నీ కథ నీ కథనే మేము చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా అదే మనం చేస్తున్న పని కూడా ఎందుకంటే భగవత్ కథ వినడం మామూలు విషయం కాదు భగవత్ కథ వినడం ఒక యోగం గుర్తుపెట్టుకోండి పాపం నిండిన వాడికి భగవద్గథ వింటే పాపం పోతుందిట పాపం పోయినవాడు భగవద్గీత భగవద్ కథ వింటే భగవద్ కథలో భగవంతుడితో తాదాత్మ్యం చెంది వాడు దివ్యానందాన్ని పొందుతాడు అందుకే భగవద్ కథలు వినడానికి యోగులు కూడా వచ్చి ఉంటారు అంతేగాని కృష్ణ కదా విన్నానులేండి అనరండి వాళ్ళు ఎందుకంటే కథ ద్వారా పరమాత్మను చూస్తారట అందుకే సుఖయోగిందులు ఒక మాట చెప్తారు ప్రవిష్ట కర్ణరంధ్రేణ అంటే భగవద్ కథ వింటూ ఉంటే కృష్ణుడు చెవుల్లోంచి గుండెలోకి దూరుతాటండి ఎంత చక్కటి విషయం చెవుల్లోంచి గుండెలోకి దూరం ఏం చేస్తారంటే ఆ గుండెలో ఉన్న చిత్త మాలిన్యం కొన్ని జన్మల నుంచి వీడు పోది చేసుకున్నటువంటి అజ్ఞానపు మాలిన్యం అంతా తీసేసి శుద్ధం చేస్తాట ఎలాంటి శుద్ధం అంటే శరత్కాలపు కోనేరులాగా చేస్తాడండి మనస్సుని అలాంటి శుద్ధమైన హృదయంలో తాను అక్కడ ప్రతిబింబిస్తాట అందుకు భగవద్గతలు వినాల్సిందే మొదట ఆవలిస్తూ విన్నా పాపం పోతుందని తెలుసుకోండి తర్వాత అన్ని విస్మరించి ఆ కథా కథను ఆస్వాదిస్తాం అలాగంటాడు అన్నమయ్య నీ కథామృతము నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాక అని అంటాడు అన్నమయ్య అది అంటున్నారు గోపికలు తవ కథామృతం తప్త జీవనం కవిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదా నీ కథామృతం ఎటువంటిది అంటే తప్త జీవనం తప్పించిపోయే వాళ్ళని చల్లబరిచే జలము వంటిదయ్యా అది కవిభిరీడితం కవుల చేత గానం చేయబడుతుంది కవులు అంటే ఋషులు మంత్రములు వాళ్ళు గానం చేసేటువంటిది నీ యొక్క కథ కల్మషాపహం అది సర్వ దోషములను పోగొడుతుంది శ్రవణ మంగళం వింటే చాలు శుభాలనిస్తుంది ఇస్తుంది ఆతం శ్రీమంతమై విస్తారమైనది నీ కథ నీ కథ విస్తారమైనది విస్తారమైనది ఎందుకన్నారు ఇక్కడ మనం ఒక్కడమే చెప్పుకుంటున్నాం ఆ కృష్ణ కథ అటు దివ్యలోకాల్లో కృష్ణ కథ గానం చేస్తూ ఉంటారు ఈ భూమి అంతా కృష్ణ కథ గానం చేయబడుతుంది ఋషుల చేత భక్తుల చేత మహాత్ముల చేత కనుక ఆతతం అంటే వ్యాపించబడి నీ కథ అంతా ఉన్నది శ్రీమత్ మంగళకరమైనది శోభాయుక్తమైనటువంటిది నీ కథ అది ఎవరికి దొరుకుతుంది అందరికీ దొరుకుతుంది ఆ కృష్ణకథ భువి గృణం తితే భూరిదా జనా అనేక జన్మల్లో దానము యజ్ఞము తపస్సు మొదలైనవన్నీ త్యాగము చేసిన వాళ్ళు ఎవరున్నారో వారు మాత్రమే ఈ కథని పొందగలరు కృష్ణకథ ఎవరు సమానం కాదా మీరే చెప్పండి ఇక్కడ అందుకు చెప్తున్నాడు ఇక్కడ అంత దివ్యమైనది నీ కథ పైగా స్వామి ఒక్కసారి నీ స్వరూపం చూపించవయ్యా ఆ కళ్ళున్నాయే ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షితం విహరణంచతే ధ్యాన మంగళం ధ్యానించిన వారికి మంగళాలను ఇవ్వగలిగేటువంటిది ధ్యానానికి మంగళకరమైనటువంటి యోగ్యకరమైనటువంటి నీ లీలలు ఇవన్నీ కూడా మా హృదయాలను తాకేలాగా దర్శనం ఇయ్యవయ్యా అని చెప్తూ స్వామి నీ అధరామృతం ఇయ్యవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ ఇది గొప్ప విషయం అధరామృతం అడుగుతున్నారు అధరామృతం అనగానే మనకి పనికిమాలని సాహిత్యం అలవాటైపోయి ఏవో గుర్తొస్తాయి కానీ అధరామృతం మాట జాగ్రత్తగా చూడండి స్వామి పెదవుల నుంచి మూడు రకాల అమృతాలు ఉన్నాయట ఆ మూడు రకాల అమృతాలు కావాలని అడుగుతున్నారండి మూడు అమృతాలు స్వామి పెదవుల నుంచి వాళ్ళకి అలవాటు ఒక అమృతం ఆ పెదవులపై మెరిసే చిరునవ్వు రెండవ అమృతం వీళ్ళతో ప్రేమగా ఆయన ఆడిన మాటలు మూడవ అమృతం వేణువు ద్వారా ఆయన వినిపించినటువంటి నాదం ఈ మూడు అమృతాలు వాళ్ళు రుచిపడ మరిగారు అందుకు ఆ మధురామృతం మధురయా గిర్రాల్గుధ మనోజ్ఞయా పుష్కరక్షణ విధి కరీరయా వీరముహ్యతి అధరసీధున ఆప్యాయస్వనహ అధరసీధున అంటే అధరామృతంతో ఇంకో దగ్గర తేధరామృతం అంటారు రెండు చోట్ల చెప్తారు నీ అధరామృతం ఇవయ్యా అని ఎందుకంటే నీ పలుకులు ఎలా ఉంటాయి మధురం అంతేకాదు బుధ మనోజ్ఞయ పండితులు కూడా ఆహా అనే పలుకులు నీవి అంటే అర్థం స్వామి పలుకులే వేదాలండి మరొకటి కావు అవి విజ్ఞులైన వారు వాటినే ఆశ్రయిస్తారు అలాంటి పలుకులకు మూలములైనటువంటి పలుకులు చూపించవేమి స్వామి వినిపించవేమి నీ వియోగంతో తప్పించపోతున్న మాకు నీ పలుకులు కానరావట్లేదు నీ చేతి స్పర్శ దొరకట్లేదు నీ పాదస్పర్శ దొరకట్లేదు అధరామృతం ఇయ్యవయ్యా అని అడుగుతున్నారు ప్రణత కామదం పద్మదాచితం ధరణి మండనం జేయమాపది చరణ పంకజం శంత మంచతే రమణ నస్త నిర్ప ఇది చాలా గొప్ప సరక చివరికి వచ్చేసాం మనం ప్రణత మళ్ళీ స్వామి పాదాలనే ఈ పాదాలని మా గుండెల మీద పెట్టు ఇది శంతమంచతే శంతమం ఈ శబ్దం వైదిక శబ్దం అండి తయ నస్తా శిరిశం ఇది ఎక్కడుంది వృద్ర నమక మంత్రాల్లో ఉంటుంది శం తమయా శం తమం తమం అంటే సూపర్లేటివ్ డిగ్రీ అండి శం అంటే శుభము యొక్క తమం ఉత్తు ఉత్తరా ఉత్తమ అన్నట్టు శం తమ శుభములకి సుఖములకి ఇంతకు మించినది లేదు నీ పాదస్పర్శకు మించింది ఈయవ్య ఆదిహన్ ఆధి అంటే ఆధులను పోగొట్టువాడా ఆధిఘన్ అంటే ఆధి అంటే శరీరానికి వచ్చిన జబ్బు వ్యాధి మనస్సుకొచ్చిన జబ్బు ఆది మనస్సుకొచ్చిన జబ్బు ఏంటండి పరమాత్మని తెలుసుకోలేకపోవడమే పెద్ద జబ్బు ఒక్కడు గుర్తుపెట్టుకోండి చాలు అందుకే ఇక్కడ మాటి మాటికి ఈ జబ్బును పోగొట్టు ఈ జబ్బును పోగొట్టు అడుగుతున్నారు వాళ్ళు ఆధిఘన్ ఆధిని పోగొట్టేవాడా నీ అధరామృతం అయ్యేవయ్యా అధరామృతంతో ఆది అధరామృతం ఏంటంటే మళ్ళీ మొదలెట్టారు ఇక్కడ అధరామృతం గురించి కొంచెం భావన చేయండి అమృతము అని దేని అంటారు మీకు ఎవరైనా మంచి జ్యూసిస్తే అమృతంలా ఉందండి అంటారు ఎందుకంటే ఈ అమృతం తెలియదు కనుక ఇదే అమృతం అనుకుంటాం అమృతం అంటే నిజం ఏమిటంటే ఆస్వాదించే వస్తువుని అమృతం అంటారు ఆనందం కలిగించే వస్తువుని అమృతం అంటారు ఈ లోకల్లో మనం పొందే అమృతాలు చాలా ఉన్నాయి ఇవన్నీ విషయామృతాలు విషయాలు విషాలే కానీ అమృతంలో అనుకుంటాం కనుక అంటున్నాయి అన్నమాట విషయామృతాలు ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి మీకు ఈ భూమి ఎందే దొరుకుతుంది ఇంకెక్కడ ఇవి లేవు కనుక భూమి ఎందు మనం పొందే ప్రాపంచక సుఖములన్నీ ధరామృతములు ఇవన్నీ ధరామృతములు కానీ పరమాత్మ ఇచ్చే అమృతము నశించిపోయే ధరామృతము కాదు అది ధరక అతీతం గనక ఆ ధరామృతము అని చెప్తున్నాడు ఇక్కడ అధరామృతము అంటే ఇది ధరామృతము కానిది అంటే అలౌకికమైనటువంటి దివ్యమైనటువంటి కైవల్యానందాన్ని ఈయవయ్యా అని అడుగుతున్నారు ఇది అధరామృత శబ్దానికి ఉన్నటువంటి దివ్యమైన అర్థం ఎందుకు యోగ భాషన్నాం ఇప్పుడు అర్థమైంది కదా ఈ విధంగా వాళ్ళు విలపించి ఇతి గొప్ప్యప్రగా ఇంత ప్రళయపంచ చిత్రధ ఇలాగ అందంగా ఇది ఇదేంటండి చక్కగా అందంగా ఏడ్చేట వాళ్ళు ఏడుపు పాట మనం లోకంలో దేనికోసమైనా ఏడిస్తే చూసేవాడికి అసహ్యంగా ఉంటుంది అవునా లేదా మనకే అసహ్యం మనం ఏడుస్తున్న ముఖాన్ని ఎవడైనా అర్థంలో చూపిస్తే మనం టక్కున ఏడుపు మానేస్తాం ఎందుకు అంత వికారంగా ఉంటుంది అప్పుడు సృష్టిలో దేనికోసం ఏడ్చిన ఏడిపోయిన వికారమే పరమాత్మ కోసం ఏడ్చిన ఏడుపై అందం అదే సంగీతం అదే పాట ఒక మీరాబాయి ఏడుపు ఒక త్యాగరాజు ఏడుపు ఒక అన్నమయ్య ఏడుపు మనకు సంగీతం వాళ్ళ ఏడుపులు గగనానికి ఇలా బహుదూరం బనినాడో అని ఏడ్చినప్పుడు నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవ అనేది ఏడుపు కాదా మరి ఆ ఏడుపు మనందుకు గానంగా వింటున్నామంటే మనందరిలో ఉన్నవాడి కోసం ఏడ్చాడు గనక ఆ ఏడుపు మనకే పనికొచ్చింది మనం కూడా ఏడవలసిన ఏడుపతి కనుకనే ఇది గోప్ గోప్య ప్రగాయంతహ ప్రళపంచస్థ చిత్రధ రకరకాలుగా ఈ విధంగా రురుదుహు సుస్వరం రాజన్ ఓ పరీక్షన్ మహారాజా ఇంత సుస్వరంతో వాళ్ళు ఏడవగా ఎందుకు ఏడ్చారండి కృష్ణ దర్శన లాలస కృష్ణ దర్శన లాలస ఎంత గొప్ప మాట ఇది కృష్ణుణ్ణి చూడాలనే తపన లాలస ఆ విరహం ఎంత పెరిగిపోయిందంటే రామకృష్ణ బ్రహ్మ చెప్పినట్లు ఈ జన్మలోనే పరమాత్మని చూడాలి అని కంకణం కట్టుకోవాలటండి కాదు కాదు ఈ జన్మంతానా ఈ సంవత్సరమే పరమాత్మని చూడాలని ఈ సంవత్సరం అంతానా కాదు కాదు ఈ నెల చూడాలి ఈ నెలంతానా కాదు ఈ వారమే ఈ వారమంతానా కాదు ఈ రోజే ఈ రోజంతానా కాదు ఈ క్షణమే చూడాలి అని తప్పిస్తే కనిపిస్తాడు ఆయన అది కృష్ణదర్శన లాలస ఆ మాట చక్కగా వేశాడు ఆ కృష్ణదర్శన లాలసతో వీళ్ళు ఏడవగానే అప్పుడు తాసామావిర్భ ఆవిరభూత్ సౌరిహి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మథ ఇలా వీళ్ళు విలపించగానే ఒక్కసారి కృష్ణుడు అక్కడ ఆవిర్భవించాడు సాక్షాత్కరించాడు అంతర్ధానమైన స్వామి సాక్షాత్కరించాడు ఎవరు సౌరిహి మన్మథ మన్మత స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వీ వనమాల ధరించినటువంటి ఆ చూడైన కృష్ణుడు ఎదురుగా ఒక్కసారి భాషించగాని వెంటనే వీరందరూ చూసి ఆశ్చర్యపోయి ఆయన చుట్టూ చేరేట చేరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక ఆమె ఇంతసేపు మమ్మల్ని ఏడిపించి మాయమైపోతావా అని అన్నదిట ఇంకొక ఆమె ఏమి అనలేక ఏడుస్తూ చూసిందిట ఒక ఆమె ఏమీ అనలేదుట మళ్ళీ ఏమైనా వెళ్ళిపోతాడేమో నేను భయంతో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయన చుట్టూ చేరిపోయారు ఎలా చేరేరు అనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి ఆ చేరిన వైనాన్ని ఇక్కడ ఉపమానాలే మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం తత్రోపవిష్టో భగవాన్ సయీశో యోగీశ్వరాంతర్ హృది కల్పితాసన చకాస గోపీ పరిషద్గతార్చిత త్రైలోక్య లక్ష్మిక పదం ఇది అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ గోపికలు ఏం చేశారంటే తమ పైన ఉన్న వస్త్రాలు ఆ పైన పయ్యదగా వేసుకున్న వస్త్రాలు కింద పరిచి స్వామిని కూర్చోమన్నట్టండి ఇక్కడ ఆయన కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు గోపికలు పరచినటువంటి పైటల మీద అక్కడ ఎవడైనా యోగీశ్వరంతర్హృది కల్పితాసన యోగీశ్వరుల హృదయ పద్మంలో కూర్చున్న స్వామి గోపికలు పరిచిన వస్త్రాల మీద కూర్చున్నారు అంటే ఆ యోగీశ్వరుల హృదయాలకి పద్ ప్రతీకలు వాళ్ళ హృదయాన్ని అక్కడ పరచారు వాళ్ళు ఆ పరచిన హృదయంపై పరమాత్మ కూర్చున్నాడు గోపికలు యోగినులు అది వాడారు పైగా కూర్చున్న ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే శక్తులతో కూర్చున్న పరమేశ్వరుడు వరే కనిపిస్తున్నాడు అన్నారు ఇక్కడ చూడండి దివ్య శక్తులుగానే వర్ణించబడుతున్నారు పైగా సర్వాస్తా కేశవాలోక పరమోత్సవ జహుర్ జహుర్విరహజంతాపం ప్రాజ్ఞం ప్రాప్య యథాజనా ఇలా ఈ దివ్యమైన రాశి ఒకే వరుసలో మనం ఇక్కడ దాకా వచ్చాం కనుక ఆపకుండా రాసలీలలోకి ప్రవేశిద్దాం ఈ దివ్యమైన రాసలీల జరుగుతున్నది కృష్ణ పరమాత్మ రాసలీలలో వాళ్ళని ప్రవేశింపజేస్తున్నాడు రాసలీలంటే అర్థం ఏమిటి అది ఒకటి తెలియాలి కదా రాస ముందు భౌతికమైన ఒక అర్థం ఉన్నది రెండవది తాత్వికమైన మరొక అర్థం ఉన్నది రెండు తీసుకోవాలి భౌతికమైన అర్థం ప్రకారంగా రాసము అంటే ఒక నృత్య విశేషము ఒక నాట్యం రాసం అంటే ఏమిటి ఆ నాట్యం భరతుడు నాట్యంలో రాససబ్దని చెప్పాడు బహునర్తకీ నర్తక యుక్త నృత్య విశేషం రాసహ అని రాసము అంటే అనే నర్తకులు కలిసి చేసే నా ఇది భౌతికంగా చెప్పిన అర్థం ఇప్పుడు జరగబోయేది అనేక మంది గోపికలతో అనేక మంది కృష్ణులు చేయబోయే ఒక నృత్యం ఇది నృత్యము ఆ దివ్య నృత్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం అయితే ఈ నృత్యంలో అంతరార్థం ఏంటి రాసలీల రసం అంటే ఏమిటి లీల అంటే భగవచ్చేష్ట అని ముందే చెప్పుకున్నాం రాస నృత్యం ఎవడైనా చేయొచ్చు కానీ రాసలీల పరమాత్మ మాత్రమే చేయగలడు ఇది రాసలీల రస అనే మాటకు అర్థం బ్రహ్మానుభవము పరబ్రహ్మ రసస్వరూపుడు అందుకే రసో వై సహ రసగృహ్యవాయం లబ్ధ్వా ఆనందీ భవతి ఉపనిషత్తులో చెప్పబడింది రసో వై సహ సహ అంటే బ్రహ్మ రసస్వరూపుడు ఆ రసాన్ని పొందిన వారు ఆనందం అనుభవిస్తున్నారు అదే సచ్చిదానందం అది రసానుభవం కనుక రసానుభవం అంటే ఆనందానుభవం ఏ ఆనందానుభవం బ్రహ్మానందానుభవం బ్రహ్మమే రసం అందుకే రస రసశబ్దానికి మాటలు చెప్తూ రసోవై సహానే కాకుండా సయేష